అంటే దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఒక నిమిషం, దీంతో బాగుపడుతుందా ఇన్స్టిట్యూషన్? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ దట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఎక్విప్మెంట్స్, మరి వాళ్ళు వచ్చి పలగొట్టేస్తా కరెక్టా? నో. రెండోది, మీరు ఫ్యాకల్టీ గురించి అడిగారు, మన దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడు ఇప్పుడే ఉన్నారు, యూ కెన్ వెరిఫై, వి విల్ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి అంతా దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి. ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మైసెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ, నాట్ పొలిటికల్ బాడీ. దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఆస్ దెమ్ టు గో త్రూ రెగ్యులేషన్స్, ఆస్ దెమ్ టు కమ్ త్రూ అస్ త్రూ అ ప్రాపర్ రెగ్యులేటరీ బాడీ. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కి ఒక పొలిటికల్ ఎజెండా చేయకూడదు. ఒకవేళ ఇంజనీరింగ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది, అలైడ్ ఉంటే దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అక్కడ, లేదా ఉంది కదా? గవర్నమెంట్ లో ఉంది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్, స్టేట్ కౌన్సిల్ ఉంది కదా, సెక్రటరీ పిలువమనండి, అపియర్ కావాలనండి, పర్సనల్ హియరింగ్ పిలవండి, మా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేయండి, మా కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయండి, మా స్టూడెంట్స్ తోని వాళ్ళ ఫెసిలిటీస్ ఏమున్నాయి వాళ్ళు అడగండి. ప్లీజ్ డు నాట్ బిలీవ్ ఆన్ దోస్ ఫ్యూ పీపుల్ హూ బీన్ డిటైన్డ్. ఐ రిక్వెస్ట్ యూ, మీడియా నాట్ లైక్ డిటైన్ వాళ్ళే మాట్లాడుతున్నారని కాదు, మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేశారు. దాంట్లో కొంతమంది కూడా చెప్తున్నారు వసతులు కూడా సరిగ్గా లేవు, లక్షలు లక్షలు ఫీజులు కడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు సీ అవర్ ఫీ స్ట్రక్చర్, లక్షలు లక్షలు ఏం కడతలేరు. మా దగ్గర వాళ్ళది బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మొత్తం ఉంది, మీరు చూడండి. దిస్ నథింగ్ ఇస్ హిడెన్ అండ్ దిస్ థింగ్, మీరు చూడండి అక్కడ, మీరు చూస్తే అన్ని అర్థమైతే. లక్షలు లక్షలు ఫీజులు తీసుకోరు, ఎందుకంటే మన వాళ్ళ దగ్గర లేవు కూడా, వాళ్ళు కట్టలేరు కూడా. మన దగ్గర వచ్చిన మామూలు సామాన్యం ఇంట్లో వచ్చిన పిల్లలు, ఒకవేళ లక్షలు లక్షలు కడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా, 70,000 స్టూడెంట్స్ ఉంటారమ్మా చెప్పు. పోనీ మీకు ఇప్పుడు పురుగులు కనిపిస్తున్నాయా? దీనికన్నా ముందు మనకి ఎంత మంచి వాతావరణం ఉండేది కాదా? మీరు చెప్పండి, ఒక్కసారైనా వచ్చిరా బయట స్టూడెంట్స్ వైజ్ ఎప్పుడైనా దబాయించచ్చా? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా స్టూడెంట్స్ వైజ్ దబాయించచ్చా? సార్ ఐల్ బి వెరీ క్లియర్, ఇట్స్ అ పొలిటికల్ అజెండా. ఐ రిక్వెస్ట్ టు ద ఆనరీ పీపుల్ హూ ఎవర్ ఇట్ ఇస్, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డు నాట్ టార్గెట్ ద స్టూడెంట్స్ ఫర్ అ పొలిటికల్. మీరు ఏవైతే స్టూడెంట్ కు ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో మీ వీటికి క్వశ్చన్ అన్నింటికి మీరు అన్ని చూసుకోండి. ఈ పొలిటీషియన్ లో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, మల్లారెడ్డి వ్యక్తికి ఈ క్యాంపస్ లో మేము అన్నిటికి సపోర్ చేస్తాము. సార్ ఒక మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ రోల్ ఇస్ నాట్ దేర్. ఈజ్ హీ బిలాంగ్స్ టు సమ్ హెల్త్ ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ? ఈజ్ హీ హావింగ్ దిస్ థింగ్ టు ఆస్క్ అస్? ఎనీవేస్, పెద్ద మనిషి వచ్చారు, మేము గౌరవిస్తాం. అన్న వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ బాడీ. నేను ఒక రిక్వెస్ట్, ఒకవేళ ఇన్స్టిట్యూషన్ మీద డౌట్ ఉంటే లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫీస్ ఓన్లీ, ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫీస్. వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో మొత్తం ఇస్తాం, దానికి మేము సిద్ధం. అండ్ ఇంకోటి అబౌట్ ద ఫుడ్, అక్క, దెర్ ఆర్ సో మెనీ, సారీ టు కాల్ యు, దెర్ ఆర్ ఇష్యూస్ which happen in every institutions, and we'll see to it that it will not happen. Okavela a purugulu avi enda unna, it's not purugulu first of all. And ingoti, whenever ippude chudandi, whenever there are few people, inda manni students balance cheyadam kuda kashtam. Whenever there is a problem, they will come. Groupism aitadi, vastaru, maatladtaru, adi management inka student madhyale ayya maatalu. Mem iddaram maatladukuntam kada, సరే వాళ్ళతో పోతాం కదా, వాళ్ళతో భోజనం చేస్తాం కదా, చూస్తుంటే నీ ప్రాబ్లం ఉంటే ఓకే అని ఎవరు ఫైర్ చేయాలి వాళ్ళకి చేస్తాం కదా. ఫైర్ అంటే వంట ఉండేటోడు ఒకవేళ చక్కగా క్లీన్ చేయకుండా ఉంటే, అయ్యా నువ్వు కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చేయకని చెప్తాం, మళ్ళీ రిపీట్ చేస్తే వద్దయ్యా మేము మీరు చేంజ్ ద కిచెన్ అని చెప్తాం కదా. సరే మనం వంట చూడండి, ఈరోజు ఇన్సిడెంట్ గురించి మీరేం హామీ ఇస్తారు చూడండి. హామీ ఇచ్చేది ఇప్పుడు 120 మెంబర్స్ కి అడ్మిషన్ ఇవ్వాలి యాక్చువల్గా, కానీ 500 మెంబర్స్ ఎక్కువగా అడ్మిషన్ ఇస్తున్నారు. లేదు సార్, సార్ వి గో త్రూ అకార్డింగ్ టు ద జియో, మా జియోలో జియో కూడా ఒక ఆర్డర్ కాపీ మీకు ఇస్తాం. దాన్ని నా ఒక రిక్వెస్ట్ ఉంది, మీ అందరికీ ఏ డౌట్స్ ఉన్నాయో, బయట జనాలకి డౌట్స్ ఉండొచ్చు, పాలిటికల్లీ డౌట్స్ ఉండొచ్చు, అడగండి, తప్పు లేదు. బట్ ఆస్ దెమ్ ఇన్ అ రైట్ వే, ఆస్ దెమ్ ఇన్ అఫీషియల్ వే.
మా మొత్తం ప్రొఫెసర్స్ మా అందరికి పిలవండి, వి విల్ డూ అ పర్సనల్ హియరింగ్ టు ద ఆఫీసర్స్. ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నా సరే, ఎవరికైనా సరే మేము పోయి చెప్తాం సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్ దట్ లెటర్ కమ్ ఫ్రమ్ దేర్. We are ready to answer each and every query. And after that, they will only, you will only come to know the fact. I am talking about existing government lone. But this is not the way. Not the way, Jayashi, this is not the way. Madam, hostel fees will go down. Okay, sorry, Laksha will be able to one time cut the admission system. Asa Laksha will be able to fees in a structure. What is the hostel fees? Ledu. Ledu, sir. A fees structure will be able to fees. Sir, Laksha will be able to fees. Sir, లేదు సార్, సార్ అది సార్ ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ అన్న ఒక నిమిషం ఆగండి. ఈదర్ ఇట్ షుడ్ బి కల్పి, ఒక 5 ఇయర్స్ కల్పి ఉండొచ్చు, కానీ పర్ ఇయర్ అయితే లేదు. లేదు నాన్న, లేదు బిడ్డ, హాస్టల్ దా బ్రదర్ 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 లేదు రజ బ్రదర్ ఒక నిమిషం సార్ 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 దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్ అన్న, దెర్ ఇస్ అ మిస్కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ డౌట్ ఉంటే అఫీషియల్ వేగా కూర్చొని అడగండి. లేదు బ్రదర్, అట్లాంటి మాకు పరిస్థితి లేదు సార్. ఒక నిమిషం సార్, ఒకటి విఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉన్నాం, ఎవరికి పర్సనల్ గ్రజెస్ మీద డీటెయిన్ చేయడానికి లేదు. నేను మీ మాట రాసేస్తాను. రెండోది, ఇఫ్ దే హ్యావ్ ఎనీ సిచ్యువేషన్ అబౌట్ పేమెంట్, లెట్ దిస్ కమ్ అండ్ టాక్ టు us, వి విల్ సాల్వ్. బట్ ఇది చేసేది రౌడిజం, విల్ నాట్ బి అక్సెప్ట్. లేదు సార్, బిహేవియర్ కరెక్ట్ ఇవ్వట్లేదు, ఫోన్ చేసి కనీసం లేదు సార్, వాళ్ళు పదే పదే ఒక నిమిషం సార్ ఏది ఉన్నా కూడా తల్లిదండ్రి వచ్చి మనతో మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. అసలు ఇక్కడ ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, ఇప్పుడు ఉండే లొల్లిలో తల్లిదండ్రినే లేరు, వాళ్ళే మనతో మంచిగా ఉన్నారు సార్. ఏది ఉన్నా వి విల్ టాక్ టు దెమ్ ఇన్ ద క్లోజ్ డోర్స్. బట్ ఇట్లా రౌడిజం చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పియడం, ఒక పెద్ద పంచి ఫోటో కాల్పియడం ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు ఇస్తలేం సార్, ఎందుకు ఇస్తలేం సార్? సార్ ఒక మాట సార్, ఏది ఉన్నా మేము క్లోజ్ డోర్ లో మాట్లాడాలి, ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా. మేడం ఇది బాన్సర్ అని పెట్టి స్టూడెంట్స్ ఇది కాలేజ్ ఆఫ్ పబ్బా అని అడుగుతున్నారు సార్. చూడండి సార్, మనకి 70,000 పిల్లలు, ఎంతమంది 70,000 పిల్లలు, బాగా ఈవెంట్ జరుగుతుంటాయి, బాగా షోస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, అది వాళ్ళ సెక్యూరిటీ కోసం. బౌన్సర్స్ ఎందుకు తెలుసా, అది మా వెనకాల బౌన్సర్ తిరుతలేదు, లేదా ప్రొఫెసర్ వెనకాల బౌన్సర్ తిరుగుతలేదు, స్టూడెంట్ ప్రొటెక్షన్ కోసం. మేము వాళ్ళని హామీ చేయలేదు కదా, వాళ్ళు చెప్తున్నారు అట్లా అడిగితే